హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు బాగుండాలి. ఈరోజు మరిపిత్రాలు మేము మరిపిత్రాలు పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరిపిత్రాలు ఏది వెరైటీ అనేది కూడా చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ఎందుకంటే ఖచ్చితంగా మన సర్ప్రైజాలకు మనం చేసే విధానాలు ప్రతి ఒక్కటి ప్రూఫ్తో సహా ప్రతి ఒక్కరికి అందించాలని కోరికతో నా కొంతమంది కాల్ చేశాను. నా పత్తి నాటినేమన్నారు కదా, ఎలా ఉండేది ఏంది అనేది కొంచెం చూపియండి. ఇక్కడే ఇది ఇలా ఉంచుకోండి ఫ్రెండ్స్. అయింది ఇక్కడ ఇది నాటుకొని ఆల్మోస్ట్ సాల్వ్ చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కటి వీడియో దారిన మీకు కళ్ళ ముందు ఉండాలని ప్రతి ఒక్కటి. ఆడ మా నా భార్య ఇంకా ఒకరు మా బంధువుల్లోని మర్దాలు అలా సాల్వ్ కొట్టి మరి పిత్రాలు పోస్తూ ఉన్నారనమాట. నా పొలానికి వచ్చేసి నేను కొన్ని ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట. అది ఏ వెరైటీ అనేది కొన్ని ప్యాకెట్తో సహా చూపిస్తాను. కొద్దిగా ముందుగా పత్తి చూపిమన్నారు చాలామంది. ఇది ఇలా ఉంది. ఈ వెరైటీ వేరా, ఇక్కడ పైన వెరైటీ వేరా. అక్కడ కొద్ది పల్సగా కనిపిస్తుంటుంది మీకు, ఇక్కడ పల్సగా ఉంది. అవి కొద్ది గ్యాఫ్లు. అది నా పొలంలో అయితే EVS 70 కొద్దిగా తక్కువ శాతమే ఉంది అనమాట. ఇది అనమాట వెరైటీ అనేది EVS 70 అనేది నా పొలంలోనూ తక్కువ శాతం మలబద్దలు తక్కువ శాతం అయ్యింది అనమాట మన పొలంలోను. ఎందుకంటే నాకు అలా అనిపించింది ఇక్కడ మరి అనమాట. ఎందుకంటే ఇది ఇంకా ఇక్కడ గ్యాప్ ఫ్రెండ్స్. బిల్లు వచ్చేసి ఇది వచ్చేసి బిల్లు. ఇది మీకు కొద్దిగా ముందు కెమెరాతో ఉల్టాగా కనిపిస్తానమాట. ఇది వచ్చేసి బిల్లు నేను తీసుకున్న దానికి వెరైటీకి చిన్న గిర్లు పట్టి ఇలా వేస్తుంటున్నారు అనమాట. ఇవి ఫ్రెండ్స్ నేను తీసుకున్న కావేరి కంపెనీ 215 ప్యాకెట్ అనేది ఇవి తీసుకున్న. ఇవి మళ్ళా ఇవి ఎవరైనా వేసిన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు కానీ ఇంకా దీని గురించి ఏమన్నా అవగాహన ఉంటే కొద్దిగా తెలియజేయండి. ఎందుకంటే పోయిన సంవత్సరం 411 త్రిమూర్తి కంపెనీ వేసింటే దానికి దాని కాయలోనూ దీని కాయలోనూ విత్తనాలు అనేది 10 నుంచి 15 కాయల వరకు విత్తనాలు అనేది ఎక్కువ శాతం ఉన్నవి. ఇది వెయిట్ బాగా వస్తుందని వేసిన రైతులు తెలియజేశారనమాట. మన గ్రామంలోనైతే పక్కన అయితే మే తెలియజేశారు. దానివలన మనకి 100 బస్తాలకి మినిమం అయిన 15 నుంచి 20 విత్తనాలు అన్నారు. అలా అలా విత్తనాలు అయినా కూడా మనకు 100 బస్తాలు పైన అయిన 411 అనేది అట్లా ఒక 8 నుంచి 10 క్వింటాలు అదనంగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇలా మేము సాళ్ళు కొట్టి ఇలా వేసుకున్నాం చూడండి. చిన్నగా ఇలా 1x1 విత్తనాలు అనేది ఇలా వేసినారు. 1 ఇంచు 1/2 ఇంచు ఇలా డిస్టెన్స్తో పెట్టుకున్నాము. తర్వాత ఇలా లైట్గా మరి ఇలా ఇలా మొన్న కొప్పేస్తారనమాట. లైట్గా ఇలా మొన్న కొప్పేస్తే ఇలా కొప్పేస్తే మనకు మలబద్దాల శాతం ఎక్కువ మొన్న పడితే కూడా మలబద్దాలకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఇలా చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకా పని చేసుకోవాలా వీడియో తీయడానికి. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరు మన సర్ప్రైజాలకు నా వంతు బాధ్యతగా మనం చేసే విధానాలు చూపించేయాలనికేసి నేను కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా కాటన్కి అయితే CBR మెథడ్లోనైతే మీ కొన్ని విధానాలు ప్రతి ఒక్కటి మనకు ఖచ్చితంగా రైతుకు మెయిన్ ఇంపార్టెంట్ ఖర్చు తగ్గాలి. ఖర్చు తగ్గాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి ప్రతి ఒక్కటి ఏది చూసినా కూడా ఫ్రెండ్స్. ఇలా ఉంచు స్ప్రే చేసుకోవాలి ఇంకా CBR మెథడ్లో కూడా కాటన్కి అనేది. మిరపకి ఆల్మోస్ట్ వాడిన వీడియోలు కూడా ఇంతకుముందు పత్తికి వాడినాము అన్ని వాడినాము. ఆ వీడియోలు బ్యాక్ ఉన్నాము వెళ్ళి కొత్తగా చూస్తాం వాళ్ళు వెళ్ళి వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ఇప్పుడు 8:05 అయింది. ఓకే ఫ్రెండ్స్ వీడియోలోనే. ఓకే బాయ్, నేను పని చేసుకోవాలా.